మంజు భార్గవి గారు అప్పటికీ ఒక ఫెయిల్యూర్ ఆర్టిస్ట్గా ఉన్నారట ఇండస్ట్రీలో. అలాంటి ఆమెని ఎంత ధైర్యంగా తీసుకొని మీరు హిట్ ఇచ్చారు ఆమెతోటి? నాకు మంజు భార్గవిలో ఆవిడ సక్సెస్లో లేకపోతే ఆవిడ ఫెయిల్యూర్లో రెండు కనపడలేదు, అమ్మ కనపడింది అంతే. అందుకని ఆ క్యారెక్టర్కి ఆ మంజు భార్గవి యొక్క సైలెన్స్ ఉంది చూడండి, దట్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. అంచేత ఆవిడకి ఫెయిల్యూర్ వచ్చినా ఆవిడకి సక్సెస్ వచ్చినా రెండింటికి ఆవిడ మాత్రం కారణం కాదు. రెండింటికి ఆ సినిమాకి యొక్క కథో దర్శకత్వం ఇంకొకటి, బికాజ్ షీఈస్ ఏ గుడ్ మెటీరియల్, సో వెల్ పెర్ఫార్మర్. ఎందుకంటే శంకరాభరణం కన్నా గొప్ప సినిమా ఏముంటుంది? మాయాబజార్ తర్వాత చెప్పుకునే సినిమా ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా శంకరాభరణమే. అంత గొప్ప సినిమా, అంత గొప్ప సినిమాలో ఒక మేజర్ క్యారెక్టర్ మొత్తం నడిపేయగలిగిందండి. మరి అప్పుడు అంత పెద్ద సక్సెస్ చూసిన ఆవిడ ఫెయిల్ అయిందని ఎలా అంటావు? కానీ తర్వాత అన్ని ఇండస్ట్రీలో ఎంచుకోవడంలో ఉన్నటువంటి మిస్టేక్ అది. మరి తర్వాత నేను కూడా ఎంచుకుంటే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. అందుకని ఏమిటంటే నో ఆర్టిస్ట్ ఈస్ ఫెయిల్యూర్ ఆర్టిస్ట్. బికాజ్ ఇప్పుడు ఏదైనా ఒక గొప్ప పెయింటింగ్ వచ్చిందండి, ఒక గొప్ప పెయింటింగ్ రాలేదు, రెండు ఒక బ్రష్ తోటి వేసినవే కావచ్చు. బట్ ఆ బ్రష్ని ఉపయోగించుకున్నటువంటి చేతిని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప, లేకపోతే ఆ బ్రష్తో మాత్రం మిస్టేక్ ఎప్పుడూ కాదండి. ఆర్టిస్ట్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ అండి, దే ఆర్ ఫిట్ టు డూ దిట్. అందుకే మనం సెలెక్ట్ చేసుకుంటాం, మన బ్రష్ని ఎందుకు ఎంచుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎంచుకోవచ్చు, రాయిని ఎంచుకుని ఆ రాయిని రంగులో ముంచి మేడం మొదలెట్టవచ్చు కదా. వీ డోంట్ డూ లైక్ దట్. వీ సెలెక్ట్ ఎ బ్రష్, వీ సెలెక్ట్ ఎ పెన్ టు రైట్, వీ సెలెక్ట్ ఎవ్రీథింగ్. సో మన సెలెక్షన్లోనే ఆ పర్ఫెక్షన్ ఉన్నట్టయితే డెఫినెట్గా అది మనకి తోడ్పాటు చేసి మనకి ఆ గొప్ప పెయింటింగ్ వచ్చేలాగా ఎలా చేస్తో సినిమా కూడా అలాంటిదండి. కరెక్టే సార్. కానీ ఆ ఎంపిక అనేది కీలకం కదా, అది చేయగలిగారు కదా మీరు ఆ టైంలో. అందరూ ఒప్పుకున్నారు, దొరికారు. మా ఆలోచనలు అలాగా భగవంతుడి దయ వల్ల సక్సెస్ అయ్యాయి. ఆ చిత్రరూపం దాల్చాయి, చిత్రరూపం దాల్చాయి. ఆ చిత్రం 365 రోజులు ఆడింది, ఆడింది. తర్వాత ఇప్పుడు 25 ఏళ్ళు, 25 ఇయర్స్ తర్వాత కూడా నిజంగా ఎవరో మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని అందులో డైలాగ్స్తో సహా చెప్పేవాళ్ళు, చెప్పగలుగుతున్నారు, పాటలతో సహా చెప్పేవాళ్ళు. యా సార్, అవును. చూస్తే నాకే ఆశ్చర్యం. మీకు ఇంద్రజ అందులో కూడా ఆమె క్యారెక్టర్లో కూడా నీ జీన్స్ ప్యాంటు చూసి బుల్లెం, ఆ సాంగ్తో ఆమె ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఏమో సార్. అసలు తర్వాత మాస్ సినిమాలు పెద్ద హీరోలతో సినిమాలు చాలా చేసింది, చాలా. అసలు ఆమెకు అది ఫస్ట్ మూవీ అసా? ఇంద్రజకు లేదండి, అంతకుముందు ఏదో ఆల్రెడీ చేశాను. ఒక సినిమాలో చేస్తూ ఉండగా బుక్ చేశాను నేను. కొత్త ఆర్టిస్ట్ ఎవరు అంటే ఇప్పుడు సడన్గా కొత్త ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది. సరే కొత్త ఆర్టిస్ట్ ఎవరు దొరుకుతారు గబుకుని ఆలీ పక్కనే అనేటప్పటికీ అప్పట్లో ఒక కమేడియన్ నేనంటే నాకు కథ తెలుసు, కానీ ఇంకా తీయని సినిమా, ఇంకా రుజువు కాని సినిమా, అందులో ఆలీకి ఆ పక్కనే అనేటప్పటికల్లా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే పాపం అది వాళ్ళ తప్పని మనం ఎప్పుడు అనకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ ఆలోచించుకుంటూ ఏమో ఎక్కడ వెనకబడిపోతామో, కష్టపడితే వచ్చింది కదా అన్న ఒక భావన ఉంటుందండి. సో అందుకని అలాగా సరే అయితే కొత్త ఆర్టిస్ట్ అయితే అన్న ఎక్కువ ఆలోచించకపోవచ్చు, అయినా వాళ్ళు ఇష్టపడితే చేస్తారు అలాగని చెప్పి అప్పుడు ఇంద్రజ ఎక్కడో చేస్తూ ఉంటే ఓకే ఆమెను సెలెక్ట్ చేశారు. ఆమెను సెలెక్ట్ చేయగానే ఆవిడ ఒప్పుకుందండి, నాకు ఎవరి హీరో ఇది కాదండి, మీరు ముఖ్యం, మీరు యువర్ డూయింగ్ ద యువర్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అప్పుడు ఇంకా అప్పుడు అలీ కన్నా నేనే పాపులర్ కాబట్టి డబ్బుకునే ఆర్టిస్ట్లో యాక్సెప్ట్ చేయడానికి ఆ నేమ్ హెల్ప్ అయింది. కానీ ఆమె సాంగ్లో అసలు ఆమె చేయడం కానీ ఆ సాంగ్ ఆమె కోసమే అన్నట్టుగా కానీ బాగా చూపించారు అసలు మీరు అందులో అయితే ఆమెను బాగా చేసింది కూడానండి. వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. అందులో సాంగ్స్ కూడా సార్, ఇందాక మీరు అన్నట్లు సాంగ్స్ కూడా అసలు ప్రతి సాంగ్ హిట్ సాంగ్ అని చెప్పాలా, ప్రతి సాంగ్ కూడా మీరే దానికి మ్యూజిక్ అందించారంట. ఇన్ని డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్? నిజానికి చాలా బాగుంటుందండి, ఐ లవ్ ఇట్. ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది అంటే విడతీయరాని అనుబంధం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇవన్నీనండి. అందులో చేయగలిగినవి చేసుకోగలిగితేనండి ఆ పాకం బాగుంటుంది, అది ఆ వంటకం చాలా రుచిగా ఉంటుంది అండి. హ్యాండిల్ చేయడం అనేది మరి కష్టపడితేనే కదండి వచ్చేది. సాంగ్స్ ఎవరు రాశారు సార్ అందులో? అన్ని సాంగ్స్ ఒకరే రాశారా లేకపోతే వేరే వేరే వాళ్ళతో రాయించారా? వేరే వేరే వాళ్ళు రాశారండి, ముగ్గురు రాశారు. అందులో సిరులోలికించే చిన్ని నవ్వులు సీతారామ శాస్త్రి గారు రాశారండి అది ఆ పాట. ఓకే, నీ జీను ప్యాంటు చూసి అనేది భువన చంద్ర గారు రాశారు. ఓకే,
జుంబారే అజుంబరే అది కూడా కృష్ణ గారు ఎలా ఒప్పించారు సార్? అది జొన్న విత్తుల గారు రాశారు. జొన్న విత్తుల గారు రాశారు ఆ సాంగ్. అలా కృష్ణ గారు నా క్యారెక్టర్కి ఎలా ఒప్పించారు అంటే, అప్పటికి ఆల్రెడీ నేను నెంబర్ వన్ సినిమా చేస్తున్నాను ఒకటేనండి. రెండోది ఏంటంటే ఆయనకి నా మీద నా మ్యూజిక్ మీద విపరీతమైన నమ్మకం అండి. ఆయనకి ఒక్క సాంగ్ అయినా ఈయన నిలబెట్టేస్తాడు, హీరో రేంజ్ తెచ్చేస్తాడు అవును అని ఒక కాన్ఫిడెన్స్తో ఉండే అలాగే అయిందేమో లేదు సార్, ఉన్నారు ఆయన. సో ఆ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయిందండి. ఒక్క సాంగ్లోనే కానీ బట్ ఆ సాంగ్ స్పెషల్ సాంగ్ కదా. బట్ నాకు నాకున్న ఒక గుణం ఏంటంటే నన్ను నమ్మారు అంటే ప్రాణం పెట్టేస్తా, అది ఒక అలవాటు నాకు. అందుకని ఆయన నమ్మాడు, అంతే నమ్మారు నన్ను. కాబట్టి నేను ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి తీసుకెళ్ళిపోవాలి, ఆ పైన దాటి చేయాలి అని చెప్పి వాంటెడ్ క్రియేట్ చేసి పెట్టినటువంటిది అండి అది. కానీ అంతే అయినట్టుందండి, ప్రతి ఆర్టిస్ట్కి అలాగే అయినట్లుంది. మిమ్మల్ని నమ్మినందుకు ఎవరు కూడా అసలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆ సాంగ్ స్పెషల్ సాంగ్ వల్లే తర్వాత వచ్చే ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ అన్నిటికీ అసలు ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ అంటారు. అవునండి, చాలా వరకు అప్పట్లో అంతకుముందు ఎప్పుడో పూర్వం ఉండేవండి, విజయలలిత గారు, జ్యోతిలక్ష్మి గారు, వీళ్ళందరూ, జయమారిన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఒక స్పెషల్ సాంగ్ ఎప్పుడు ఎన్టీ రామారావు చేసిన తర్వాత ఐటమ్ సాంగ్స్ అనేటటువంటివి ఆగిపోయినాయండి, పెద్దగా లేవు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త విధానంలో, అంటే అమ్మాయిలు ఐటమ్ సాంగ్స్ కాదు అబ్బాయిలు కూడా ఐటమ్ సాంగ్స్ ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేసి స్పెషల్ సాంగ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి అప్పుడు కృష్ణతోటి, తర్వాత ఆ తర్వాత శుభలగ్నంలో అలీతోటి, ఓకే ఇలా చాలా చాలా సినిమాలలో చేసుకుంటూ వచ్చా. అంతకుముందు స్పెషల్ సాంగ్ కమేడియన్స్ మీద స్టిల్ ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడంటే మళ్ళీ తిరిగి అలా పాత రోజుల్లోలాగా అయినా స్పెషల్ సాంగ్ హీరోయిన్స్ చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ సాంగ్ అనాలి మనం. అవును, స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ అనకూడదు, అందుకే అన్నాను ఇప్పటికి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఆ సాంగ్స్ అందులో సిరులొలికించే చిన్ని నవ్వులే సాంగ్ అయితే సార్, అసలు ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఫస్ట్ బర్త్డేకో లేకపోతే అన్నప్రాసనకో డెఫినెట్గా సాంగ్ ఉపయోగించుకుంటారండి. ఈవెన్ మా బాబు అన్నప్రాసన వీడియోలో కూడా ఆ సాంగ్ ఉంటుంది సార్, అందులో నాలో మురిపమంతా పాల బువ్వై పంచని అని వస్తుంది. ఆ వర్డ్ నేను కరెక్ట్గా ఆ రైస్ ఫస్ట్ రైస్ పెట్టించి దగ్గర నేను కావాలని ఎడిట్ చేయించుకున్నాను సార్ దగ్గర కూర్చొని. అంత మంచి లిరిక్స్ ఉన్న సాంగ్ అది, అసలు ఒక రేంజ్లో సాంగ్ సార్ అదైతే. బుడిబుడి అడుగులని, తప్పటడుగులే మా మణిదా, మా మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కనులే, అబ్బాసలు ఏం రాశారు సార్ ఆ సాంగ్. తర్వాత ఇంతకు ఇంత ఎదగాలి ఈ పసికోన, ఏలాలి ఎప్పటికైనా ఈ జగమంతా, అంటే ఆ తల్లి కోరిక చిన్ననాడు అడుగులేసేటప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు అనమాట. ఆ కోరికని చెప్పే విషయంలో సంగీతం ఎంత ఇదిగా ఉందో దానికి పోటీగా రాశారు సాహిత్యం అండి సీతారామ శాస్త్రి గారు. మళ్ళీ హాఫ్ నుంచి కొడుకు స్టార్ట్ చేస్తాడు, అంటే ఇంకా లాస్ట్ హాఫ్ నుంచి కదండి, లాస్ట్ ఒక వచ్చేటప్పటికి వాడు వాడు పాడితే తల్లి ఇక పాడలేక ఏడుస్తూ ఆపేస్తాడు. ఆ సాంగ్ ఒక అద్భుతమైన సాంగ్ సార్ నిజంగా. అఫ్ కోర్స్ అన్ని కంప్లీట్గా కథలో కలిసిపోయే పాటలు, అంటే మళ్ళీ విడిగా ఏదో విడిగా అతికించినప్పటికి కూడా కథలో కలిపేస్తూనే అతికించేవాడు. ఈవెన్ అందులో కృష్ణ గారి సాంగ్ జుంబారే కూడా అతికించిన సాంగే కానీ అలా అనిపించదు అది, దానికి మళ్ళీ ఒక సీను ఒక లింక్ వేసుకుని మళ్ళీ కథలో కలిపి కథలో క్యారెక్టర్లు మాట్లాడుకుంటూ మళ్ళీ తీసుకెళ్ళడం మూలంగా కథలో కలిసిపోద్దాం. తోటరాముడు క్యారెక్టర్ సార్, దాని గురించి కూడా స్పెషల్గా చెప్పుకోవాలి. ఒక సినిమాని అంటే కామెడీ యాంగిల్లోకి తీసుకొచ్చి ఒక రేంజ్లో లేపినటువంటి క్యారెక్టర్ అది. అవునవును, ఆ కామెడీ లైన్ ఎందుకు తీసుకున్నారు, మీరే ఎలా అనిపించిన, మీరే రాశారా అది కూడా ఎట్లా సార్, దాని గురించి చెప్పండి. అంటే యాక్చువల్గా ఆ సినిమాకి వచ్చేటప్పటికండి డైలాగ్స్ రాసినటువంటి దివాకర్ బాబు గారు ఈస్ ఎ వెరీ గుడ్ రైటర్, ఓకే గుడ్ పెన్ అయింది, అంటే గుడ్ పెన్ అంటే గుడ్ బ్రెయిన్ అని అర్థం. గుడ్ పెన్ అంటే ఇక్కడ నుంచే కదా వస్తుంది. అంచేత ఏంటంటే మా డిస్కషన్స్లో తోటరాముడు క్యారెక్టర్ ఎప్పుడైతే నలుగురితోటి మధ్యలో వచ్చిన డిస్కషన్లో సెట్ దట్ ఐ విల్ రైట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ దిస్ తోటరాముడు క్యారెక్టర్ అని చెప్పి ఆయన అసలు అద్భుతమైన డైలాగ్ రాశాడండి. అందులో అమ్మ మీద ప్రతి డైలాగు కూడా ఇవాళ కూడా ఎవరు మర్చిపోరు. దట్ క్రెడిట్స్ గోస్ టు దేవాకర్ బాబు.
ఓకే. తర్వాత ఏ మూవీస్ కన్నా చేశారా సార్ మీతో? తర్వాత నేను చేసిన 40 ఫిల్మ్స్లోను ఆల్మోస్ట్ 24-25 ఫిల్మ్స్ రైటర్ అయితే ఇంకా ఆయన చేశారు. ఓకే, చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత శుభలగ్నం రాశారు, మావిచిగురు రాశారు, ఆహ్వానం రాశారు, అబ్బో చాలా సినిమాలు, ఘటోత్కచుడు రాశారు, ప్రేమకు వేళారా రాశారు, అబ్బో చాలా మూవీస్ రాశారు, అన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్. చాలా సినిమాలు చేశారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.